శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి జూన్ 1వ నుండి 15 కూడా ఏ విధంగా విషయాలను మాట్లాడుకుంటే, 1వ నుండి తీసుకుంటే ధనస్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో బుధాదిత్యోగం, చతుర్థంలో చూస్తే రాహు ప్లస్ కుజుడు ఉన్నాడు. భాగ్యంలో గురుడు ఉన్నాడు, అదేవిధంగా రాజ్యంలో శనికేతు ఉన్నాడు. ఈ భాగ్యంలో ఉన్న గురుడు మీనరాశి వారిని సంపూర్ణంగా రక్షించేస్తుంది. కుటుంబంలో శుక్రుడున్నా మనకు బెనిఫిట్ ఏమి ఉండదు. తృతీయంలో రవి ప్లస్ బుధుడు ఉన్నప్పటికీ కూడా పెద్ద బెనిఫిషియల్గా మనకి కనిపించింది. చతుర్థంలో రాహు ప్లస్ కుదుడు ఉన్న తల్లిగారికి అనారోగ్యం కలగడం, అదే మనం చేసిన ఇంటి అప్పు తీర్చలాగే దానికోసం బ్యాంక్ వాళ్ళు మన ఇంటికి రావడం, అదేవిధంగా వాహనం నడిపేటప్పుడు మనకి జరిగే ఇబ్బందులు కొన్ని కనబడడం, అన్నీ బాగున్నాయని కూడా వాహనం నడిపేటప్పుడు ఏదో చిరాకు పడడం, వాహనానికి ఏదో నష్టం కలగడం, దానివల్ల మనం ఇబ్బంది పడడం, ఇటువంటివన్నీ చిన్న చిన్నగా జరిగే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం అద్భుతమైన పేరు ప్రతిష్టలతో కలిగిన పదవి కూడా వచ్చే అవకాశం బాగానే కనిపిస్తుంది. గురుబలం భాగ్యంలో ఉంది కాబట్టి, భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వాడు రాష్ట్రాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఏ భాగ్యం మనకు రావాల్సి ఉందంటే ఎటువంటి భాగ్యం రావాలో అవన్నీ రావడానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. చదువుకునే విద్యార్థులకు ఉన్నతమైన స్థాయికి వెళ్ళి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతారు. పీజీకి వెళ్ళే వాళ్ళకి బ్యాంక్ అంటే బ్యాంక్ ఎంబీబీఎస్ చదువుకు పీజీ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. అదేవిధంగా మనకు వీసా కోసం చేసే ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. లాటరీస్ అంటారు, లాటరీస్ కూడా వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది ఈ 15 రోజుల్లోనే. రాజ్యంలో శనికేతులు ఉన్నా కాదు, వీలైనంత వరకు గణపతి ఆరాధన చేస్తే మనం ఏ ప్రొఫెషన్ ఉన్నా ఆ ప్రొఫెషన్లో డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు తీసుకోవడానికి సంపూర్ణ బలం వచ్చే అవకాశం ఉంటుంది. గణపతి ఆరాధన చేయండి, మహాగణపతి మంత్రం కానీ లక్ష్మీ గణపతి మంత్రం కానీ సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. రాజ్యంలో శని కూడా ఉన్నాడు కాబట్టి కొంత వ్యాపారస్తులు కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఒక ఆదాయం వస్తుంది. ఇదే ఆదాయం చెప్పకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. రాత్రి కనుక్కుంటే ఈ రోజు మనకు 10,000 రావచ్చేమో, తెల్లవారు చూస్తే ఆ 10,000 ఎన్నో మైనస్ అయ్యి మనకు 6,000 రావచ్చు. ఇలాగా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఎప్పుడూ ఈ 15 మీకు కనిపిస్తుంది కాబట్టి వచ్చేది ఏదైనా ప్రాఫిట్తోనే వస్తుంది కాబట్టి భయపడకండి, కంగారు పడకండి. అనుకున్నంత ప్రాఫిట్ రాకపోవచ్చు, కానీ ప్రాఫిట్ కానీ వస్తుంది, ఏమాత్రం భయపడక్కర్లేదు. ఇక్కడ వీరు చెప్పుకున్నట్టుగా గణపతి ఆరాధన చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.